2023 లో ఉంటూ అందులో కూడా ఐపీఎల్ మ్యాచ్ అది కూడా ఫైనల్ జరుగుతున్నప్పుడు సాధారణమైన 32 inches టీవీలో చూస్తే మజా ఏముంటుంది. పదండి దీన్ని నెక్స్ట్ లెవెల్ కి అయితే తీసుకెళ్దాం. 43 కాదు, 55 కాదు, 65 కాదు, 75 అంతకన్నా కాదు, 85 ఇంకా మించే ఏకంగా 160 inches ప్రొజెక్టర్ లో మనం ఐపీఎల్ చూస్తే ఎలా ఉంటుంది? నెక్స్ట్ లెవెల్ కదా. ఎస్, దానికోసమే ముందు తీసుకొచ్చాను జెబ్రానిక్స్ కి సంబంధించినటువంటి స్మార్ట్ పిక్సా. ఈ కాంపాక్ట్ చిన్న క్యూట్ ప్రొజెక్టర్ ఏదైతే ఉందో మీకు అప్రాక్సిమేట్లీ 150 inches స్క్రీన్ దాకా దీనైతే మీరు ఎక్స్పాండ్ చేసుకుని లైవ్ ఐపీఎల్ కావచ్చు, లేదా మీ ఫ్యామిలీ మూమెంట్స్ కావచ్చు, లేదా మూవీస్ కావచ్చు, ఏదంటే అది వాచ్ చేయొచ్చు. అది కూడా అవుట్డోర్ లో ఇలా కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి మనం వాచ్ చేసేటువంటి కంటెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మీ ముందుకి ఈ జెబ్రానిక్స్ కి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రొజెక్టర్, దీని ధర ఎంత అంటే 32 inches హెచ్డి రెడీ స్మార్ట్ టీవీ కన్నా గానీ తక్కువే. ఫుల్ హెచ్డి లో మీకు ప్రొజెక్టర్ రావడం జరుగుతుంది. అలా అని చెప్పి ఖరాబ్ అయిపోతుంది అనుకుంటారేమో, ప్రతి రోజు మీరు వాడినా గానీ సుమారుగా 1250 రోజులు రావడం జరుగుతుంది. అది కూడా 24 అవర్స్ వాడారు అన్నట్లయితే, మామూలుగా వాడారు అన్నట్లయితే గనక ఊహకే వదిలేస్తాను, 30,000 అవర్స్ దీని లైఫ్ రావడం జరుగుతుంది. అండ్ దీని ధర కూడా కేవలం 13,999 రూపాయలకు తీసుకొచ్చారు. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు అవుట్డోర్ లో నా ఎక్స్పీరియన్స్ నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి, ఎందుకంటే దీనికి గనక 20K లైక్స్ క్రాస్ అయినాయి అన్నట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో ఉంటుంది సరే, అసలు మీ ఊహకే అందదు. రియల్లీ క్రేజీగా తీసుకొని రాబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేయండి, మరిన్ని విషయాలు దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చూసారన్నట్లయితే జెబ్రానిక్స్ పిక్సా 22, అలాగే దీంట్లో మీకు 3200 లూమినస్ పవర్ తో పాటు బిల్ట్ ఇన్ స్పీకర్, 1080 పిక్సెల్ తో పాటు యాప్ సపోర్ట్ ను కూడా మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఎలక్ట్రానిక్ ఫోకస్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు అప్ టు, నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, 406 సెంటీమీటర్స్ అంటే 160 inches దాకా మీకు స్క్రీన్ సైజ్ రావడం జరుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ దీనికి సంబంధించినటువంటి బాక్స్ కంటెంట్స్, అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రైసింగ్ 37,999 ఉంది, బట్ ఆ ప్రైస్ కి అయితే వీళ్ళు తీసుకొని రారు. అలాగే ఫ్రంట్ కూడా దీనికి సంబంధించినటువంటి మరికొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో బాక్స్ ఓపెన్ చేయగానే ప్యాకింగ్ అయితే బానే ఉంది, ట్రాన్స్పోర్టేషన్ లో డామేజ్ అవ్వకుండా. ఇక్కడ మనకు ఒక థెర్మోకోల్ అయితే ప్రొవైడ్ చేశారు, సాఫ్ట్ థెర్మోకోల్. అండ్ ఇక్కడ చూసారు కదా, చాలా చిన్నగా మనకి ఒక సిలిండ్రికల్ డిజైన్ లో మనకి తీసుకొని రావడం అయితే జరిగింది, విచ్ ఈస్ గుడ్, ఇంట్రెస్టింగ్. అండ్ ఈ మిలిటరీ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో నాకు చాలా 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 బాగా ఇష్టం. నిజంగా చాలా పోర్టబుల్ గా, ఈజీగా ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసుకునేటువంటి విధంగా మనకి రావడం జరిగింది. ఇక దీని పక్కకు పెట్టారంటే యాక్సెసరీస్ బాక్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఒకవేళ లెన్స్ ఎప్పుడైనా డస్ట్ పడ్డాయి అన్నట్లయితే గనక వాటిని క్లీన్ చేసుకోవడం కోసం కొన్ని స్టిక్స్, అలాగే ఒక చిన్న క్లాత్ ని కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దీంతో పాటు ఇది మొత్తం మనకి అడాప్టర్ తోటి రన్ అవడం జరుగుతుంది. సో ఆ అడాప్టర్ ని కూడా వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడంతో పాటు ఒక రిమోట్ కంట్రోల్, అలాగే HDMI టు HDMI కేబుల్ తో పాటుగా ఒక యూజర్ మాన్యువల్. దీంట్లో జెబ్రానిక్స్ లో నాకు నచ్చేది ఏంటంటే క్యూఆర్ కోడ్ ఇస్తారు. మనకు కావాలనుకుంటే జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మన మొబైల్ ఫోన్ లో ఓపెన్ చేసుకుని మనం ఈ బుక్ లాగా చదువుకోవచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్, పేపర్ వేస్ట్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మరొక కవర్ ని కూడా ప్రొవైడ్ చేశారు ప్రొజెక్టర్ కి, మనం ఎప్పుడైనా అన్యూస్ చేసుకున్నప్పుడు అలాంటి సందర్భాల్లో దీన్ని కవర్ చేసుకోవడం కోసం. ఇది కూడా గ్రీన్ కలర్ ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ప్రీవియస్లీ అనుకుంటా వీళ్ళు మనకి ఒక చిన్న పోర్టబుల్ క్యారింగ్ బ్యాగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు, అలాగే ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ 13,000 రూపాయలు బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో దిస్ ఇస్ ఓకే అని నేను అంటాను. సో లెన్స్ కూడా దుమ్ము పట్టకుండా, లెన్స్ క్యాప్ అయితే ప్రొవైడ్ చేయలేదు, లెన్స్ క్యాప్ ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. సో ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. సో దీన్ని సెటప్ చేసి కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఇనిషియల్ గా అయితే మీకు ఈ విధంగా అయితే రాదు. యాక్చువల్ గా మీరు మళ్ళీ దీనిలో ఉండేటువంటి హారిజాంటల్ ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ వీటన్నిటిని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మనకి రిమోట్ బటన్ మీద లెఫ్ట్ అండ్ రైట్ బటన్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ అన్నారు అన్నట్లయితే కనుక ఫోకస్ మీకు లెఫ్ట్ సైడ్ పోవడం జరుగుతూ ఉంటుంది, జూమ్ ఇన్. అలాగే రైట్ సైడ్ అన్నారు అన్నట్లయితే కనుక జూమ్ అవుట్. సో ఇక్కడ మనకి ఫోకస్ అనే లెటర్ ఎంత పర్ఫెక్ట్గా కనిపించేంత వరకు మనం ఇక్కడ ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేదా ఇంకా డీటెయిల్డ్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ మీరు
ఇక్కడ మెనూ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇనిషియల్ గా మీరు సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇందులో ప్రొజెక్టర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇందులో ఫ్రంట్ డెస్క్టాప్ వ్యూని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మిర్రర్ కావాలంటే మిర్రర్ చేసుకోవచ్చు, లేదన్నట్లయితే కనుక రివర్స్, అలాగే మనకి నార్మల్ ప్రొజెక్షన్ లో కూడా చేసుకోవచ్చు. ఈవెన్ కీస్టోన్ అడ్వాన్స్డ్ లో నేను మాన్యువల్ ని సెలెక్ట్ చేసుకుని హారిజన్ కీస్టోన్ యాక్సెస్ ని అలాగే వర్టికల్ కీస్టోన్ యాక్సెస్ ని కూడా మీరు మీ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా, అంటే మీకు అక్కడ గోడ యొక్క అడ్జస్ట్మెంట్ ని బేస్ చేసుకుని మీరైతే ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. ఈవెన్ డిజిటల్ జూమ్ లో కూడా, సో ఇక్కడ 100% ఉంది, దీన్ని మీరు కంప్రెస్ కూడా చేసుకోవచ్చు, లైక్ 50% నుంచి స్టార్ట్ చేసుకుని 100% దాకా. సో ఇలా మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని మీరైతే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అక్కడ మీకు ఉన్నటువంటి దాన్ని బట్టి. అండ్ మోటార్ ఫోకస్ నేను ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో దగ్గర దగ్గర 150+ inches మనకు రావడం జరుగుతుంది. ఇది మొత్తం కంప్లీట్లీ ప్లెయిన్ వైట్ వాల్. ఒకవేళ మీరు గనక స్క్రీన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ థింగ్ ని గనక మీరు ఆర్డర్ చేసుకుని యూజ్ చేశారంటే క్వాలిటీ ఇంకొంచెం బెటర్ గా ఉండడం జరుగుతుంది. బట్ యాజ్ యూజువల్ రాగా, అంటే రెగ్యులర్ గా జనరల్ పబ్లిక్ ఎలా అయితే యూజ్ చేస్తుంటామో, సో అలా యూజ్ చేస్తే దీని క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించడం కోసం నేను మీకు ముందు తీసుకొస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అండ్ నేను ఇక్కడ క్వాలిటీ కూడా ఒకసారి పెంచుతున్నాను. ఫుల్ హెచ్డిలో మనం కాంటెంట్ చూడొచ్చు, ఎందుకంటే ఇది ఫుల్ హెచ్డి కాబట్టి. సో ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ సాచురేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, చాలా క్రిస్టల్ క్లియర్ గా. సో ఇక్కడ పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం మనకి, అంటే ఆల్మోస్ట్ 160 inches స్క్రీన్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా మీరు దీనికి సంబంధించినటువంటి ప్రొజెక్టర్ స్క్రీన్ ఆర్డర్ చేసుకుని చూసారు అన్నట్లయితే కనుక మీరు ఇంకా బెటర్ కాంటెంట్, బెటర్ క్వాలిటీ కాంటెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. మనకు ఒక హెచ్డి రెడీ స్మార్ట్ టీవీ వచ్చేటువంటి ప్రైస్ లో మనకు ఒక ప్రొజెక్టర్ వస్తుంది. ఇన్ఫాక్ట్ దీని లోపల ఆడియో కూడా ఉంది. సో ఇందాక మీరు విన్నారు కదా ఆడియో కూడా క్వైట్ పర్వాలేదు, డీసెంట్ గా. అండ్ దీంట్లో మీకు బ్లూటూత్ కూడా ఉంటుంది కాబట్టి ఎడిషనల్ గా మీరు బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకుని మీకు కావాల్సినటువంటి ఆడియో అవుట్పుట్ అయితే మీరు ఆస్వాదించవచ్చు. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో మనకి హెచ్డిఎంఐ పోర్ట్స్ ఉంటాయి కాబట్టి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కావచ్చు, లేదన్నట్లయితే మీ సెటప్ బాక్సెస్ కావచ్చు, వీటన్నిటి కూడా కనెక్ట్ చేసుకుని అయితే చూడొచ్చు. బట్ బై డిఫాల్ట్ గా దీంట్లో ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అయితే మనకి డాట్ నెట్ మీద డిజైన్ చేశారు. ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు కావాల్సినటువంటి యాప్స్ అన్నిటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ అయితే చేయొచ్చు. ఇక రెగ్యులర్ కాంటెంట్ ఒకసారి అయితే చూద్దాం. బైదవి దీంట్లో మనకు వచ్చేటప్పటికి 5 watts ఆఫ్ ఆడియో స్పీకర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. నార్మల్ గా ఇద్దరు కూర్చొని గ్యాదరే చూస్తున్నారు అన్నట్లయితే ఓకే, సౌండ్ డీసెంట్ గానే ఉంటుంది. బట్ చెప్పే కదా బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకుని మీకు కావాల్సినటువంటి సౌండ్ అవుట్పుట్ ని మీరైతే ఇందులో అవుట్పుట్ తీసుకోవచ్చు. దీంట్లో ఏ విధమైన డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ ఆడియో కానీ అలాంటి ఫీచర్స్ అయితే ఏముండదు, జస్ట్ స్టీరియో అవుట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. మీరు కనెక్ట్ చేసిన డివైస్ ని బట్టి మీరు అవుట్ సోర్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా ఎడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేయడం జరుగుతుంది, బోట్ 2.4 GHz అలాగే 5 GHz కూడా. అండ్ దీంతో పాటు మనకి బ్లూటూత్ లో కూడా బ్లూటూత్ 5.1 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ నేను ఆల్రెడీ సౌండ్ బార్ ని పేర్ చేసుకుని చూసుకోవాలనుకుంటున్నాను, లేదా కొత్తది మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా యాడ్ చేసుకుని మీరైతే చూసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో మనకి అదర్ సెట్టింగ్ ఫీచర్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక బూట్ లో సోర్స్ ఆప్షన్ లైక్ హెచ్డిఎంఐ సెలెక్ట్ చేసుకున్నాక హెచ్డిఎంఐ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, లేదన్నట్లయితే డిఫాల్ట్ గా మనకి రావడం జరుగుతుంది. పవర్ ఆన్ ఆప్షన్ స్టాండ్ బై లేదా డైరెక్ట్ గా ఉండాలా, అలాగే స్కెడ్యూల్డ్ పవర్ ఆఫ్ ఫ్యూచర్ కూడా మనకి ఇందులో తీసుకుని రావడం జరిగింది. అంటే డైరెక్ట్ గా మనం ఒక టైం సెట్ చేసుకుని ఆ టైం కి ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యేలాగా. అలాగే అబౌట్ లోకి వెళ్ళారంటే దీనికి సంబంధించినటువంటి ఆండ్రాయిడ్ వర్షన్, ఇది ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. దీంట్లో ర్యామ్ వచ్చేటప్పటికి 1 GB ఆఫ్ ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తారు, దాంట్లో 674 GB ఏదైతే ఉందో ఖాళీగా ఉంది. అండ్ 8 GB ఆఫ్ స్టోరేజ్ లో 3.85 GB ఏదైతే ఉందో కన్జంప్ట్ అయింది. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ మీరు పెన్ డ్రైవ్ పెట్టుకుని మూవీస్ అయినా వాచ్ చేసుకోవచ్చు, లేదు అన్నట్లయితే కనుక డైరెక్ట్ గా మీరు ఓటీటీ కాంటెంట్ ద్వారా మీకు కావాల్సినటువంటి కాంటెంట్ అంతా కూడా వాచ్ చేయొచ్చు. లైక్ ఇందులో మీకు అమెజాన్ ప్రైమ్ సపోర్ట్ చేస్తుంది, జియో సినిమా సపోర్ట్ చేస్తుంది, యూట్యూబ్ సపోర్ట్ చేస్తుంది, నెట్ఫ్లిక్స్ సపోర్ట్ చేస్తుంది, ఇలా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూడొచ్చు. సో దీంట్లో మీకు ఐఓఎస్ క్యాష్ సపోర్ట్ తో పాటు మైరా క్యాష్ రెగ్యులర్ గా, ఒకవేళ మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే దాని ద్వారా కూడా క్యాష్ చేసుకుని మీకు కావాల్సిన కాంటెంట్ అంతా కూడా వైఫై డిస్ప్లే ద్వారా మీరైతే చూసుకోవచ్చు. అంటే లైక్ ప్రెజెంటేషన్ పర్పస్ కూడా మీకు ఇది ఉపయోగపడటం జరుగుతుంది. సో చూసారు కదా ఆడియో క్వాలిటీ ఎంత, అంటే ఒకవేళ మీరు కనుక ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ట్రా బూస్టెడ్ సౌండ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సౌండ్ బార్ కనెక్ట్ చేశారంటే మీకు నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. సో ఒకసారి మరికొన్ని వీడియోస్ అయితే చూద్దాం.
మహంకాళి పోలీస్ స్టేషన్ పత్తల్గంజ్ పాత బస్. దీంట్లో మనకు ఉన్నటువంటి ప్రొజెక్టర్ ల్యాంప్ వచ్చేటప్పటికి ఎల్ఈడి ల్యాంప్ ఇది. సో ఇది 30,000 hours వీళ్ళు లైఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే డేలో మీరు 24 hours యూజ్ చేసుకున్న 1250 రోజుల దాకా దీన్ని యూజ్ చేయొచ్చు. ఆరామ్సే 3 ఇయర్స్ కంటిన్యూస్ గా యూజ్ చేస్తే, బట్ మనం అంత యూజ్ చేయం, 5 ఇయర్స్ దాకా దీని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ దీని ల్యూమినియస్ పవర్ వచ్చేటప్పటికి, అంటే ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారు లైటింగ్ ఉంటుంది సరే, దీన్ని ల్యూమినియస్ పవర్ అని అంటారు. సో 3000 లూమినియస్ గా మనకు రావడం జరుగుతుంది. సో డే లైట్ లో మీకు అంతగా పెద్దగా పెర్ఫార్మెన్స్ అయితే ఏముండదు, కానీ డార్క్ లో ఇలా నైట్ టైమ్స్ మీకు చాలా బాగా పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సరదాగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని బయట కూర్చొని ఏదైనా మూవీ చూడాలనుకున్నా, లేదన్నట్లయితే ఏదైనా మ్యాచ్ చూడాలనుకున్నా, ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఇది క్రేజీగా ఉపయోగపడటం జరుగుతుంది. బట్ నేనైతే స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను, ఏదైనా సౌండ్ బార్ బ్లూటూత్ కనెక్ట్ చేశారంటే, ఇప్పుడు నేను మీకు కనెక్ట్ చేసి చూపించినట్లు అలాంటిది ఏమైనా కనెక్ట్ చేసి చూసుకున్నారు అన్నట్లయితే కనుక మీకు ఆడియో కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ దీనికి ధర వచ్చేటప్పటికి కేవలం 13,000 రూపాయలు మాత్రమే. సో ఎనీవే, ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు అటెన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.